నమస్తే, వెల్కమ్ టు ఎన్3 న్యూస్. సింహపురి గడ్డపై టీడీపీ విజయ దుండుబి ముగిస్తుంది. నెల్లూరు ఉమ్మడి జిల్లాకి సంబంధించిన ఇప్పటికే 5 నియోజకవర్గాల్లో టీడీపీ విజయ కేతనం ఎగురవేసింది. మిగిలిన 8 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ఒకసారి వారి వివరాలు ఒక్కొక్కటిగా చూసుకుందాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యేగా 6880 ఓట్ల మెజార్టీతో ఆనం విజయకేతనం ఎగురవేశారు. అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యేగా 15454 ఓట్ల మెజార్టీతో కురుగుండ్ల రామకృష్ణ గారు విజయకేతనం ఎగురవేశారు. అలాగే గూడూరు నియోజకవర్గంగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి పాసం సునీల్ 19915 ఓట్ల మెజార్టీతో విజయకేతనం ఎగురవేశారు. అలాగే టీడీపీ ఎమ్మెల్యేగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 15994 ఓట్ల మెజార్టీతో ఇప్పటికే సర్వేపల్లి నియోజకవర్గంలో విజయకేతనం ఎగురవేశారు. అలాగే కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి 49996 ఓట్ల మెజార్టీతో విజయకేతనం ఎగురవేశారు. ఇక మిగిలిన 8 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ అభ్యర్థులే ముందంజలో కొనసాగుతున్నారు. ఇప్పుడు వారి వివరాలు తీసుకుందాం. ఆత్మకూరులో 20 రౌండ్కి వచ్చేసరికి 6880 ఓట్ల ఆధిక్యంలో ఆనంగారు ఉన్నారు. ఇక నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 1,71,000 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. ఇక కావలి టీడీపీ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి 12 రౌండ్కి ముగిసేసరికి 19785 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి నారాయణ 11 రౌండ్కి 36638 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీతం రెడ్డి 20 రౌండ్ పూర్తయ్యేసరికి 31589 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. ఇక ఉదయగిరి నియోజకవర్గం వచ్చేసరికి 12 రౌండ్కి పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి కాకల సురేష్ 5300 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. ఇక కందుకూరులో 8 రౌండ్ పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి ఇంటూరి 8463 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. ఇప్పుడు సమయం 4 గంటలో కావస్తుంది. ఇప్పుడు వరకు అయితే నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు ఎంతెంత ముందంజలో ఉన్నారన్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్3 న్యూస్. స్టే ట్యూన్. Thank you.
అధికారంతో ఆత్మకూరు నియోజకవర్గంలో నాలుగో రౌండ్ పూర్తయ్యేసరికి మేకపాటి విక్రమ్ రెడ్డి 2000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వెంకటగిరి అసెంబ్లీ తీసుకుంటే 5వ రౌండ్ ఫలితాలు వెల్లడే సమయానికి రామకృష్ణ 10